హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం మీకు గ్రీన్ పీస్తో ఒకటి చూపిస్తాను. మనం గ్రీన్ పీస్ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి. ఇప్పుడు రేట్ కూడా కొంచెం తక్కువగా కూడా ఉంటుంది. ఈ సీజన్లో మనం ఇవి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అన్నిట్లో కలుపుకోవడానికి, వండుకోవడానికి, పొటాటోలో కానీ, కాలీఫ్లవర్లో కానీ, వంకాయ దేంట్లోనైనా కలుపులు వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్లో చేసినా కూడా చాలా బాగుంటాయి గ్రీన్ పీస్ వేసి. మళ్ళీ మనం హల్వా చూపించాం కదా, అలాంటివి కూడా చేసుకోవాలనేటప్పుడు ఈ పచ్చి, ఇవి పచ్చివి కదా గ్రీన్ పీస్, ఇవి ఎప్పుడు ఉండవు. ఇవి మీరు అనొచ్చు దొరుకుతాయని. స్టోర్ రూమ్లో మనకి స్టోర్ చేసి అమ్ముతారు కదా రిలయన్స్లో ఇలాంటి షాపుల్లో. అక్కడ ఏంటంటే వాళ్ళు స్టోర్ చేసి ఉంచుతారు, దానివల్ల మన కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎలా స్టోర్ చేస్తారనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఒక కేజీ కానీ, ఒక 2 కేజీలు కానీ మనకి ఎన్ని కావాలో అన్ని కొనుక్కుంటాం. ఇలాగ కొనుక్కొని బాగా ఒలుచుకొని నీట్గా ఒలిచేసుకుంటే బాగుంటుంది. ఇవ్వండి, కేజీకి 1/2 కేజీలాగా మనకు వస్తాయి. ఇలా ఒలుచుకునేక ఇక్కడ మనం పొయ్యి మీద ఒక తప్పెలతో వాటర్ పెట్టండి. హాట్ వాటరు చూసారా, ఇలాగ బాగా మరగాలి. ఇలాగ ఫుల్గా బాగా మరగాలి. అవి కూడా మనం షాపుల్లో కొన్ని కూడా హాఫ్ బాయిల్ చేస్తారు, దానివల్ల అవి స్మెల్ రాకుండా మెత్తగా ఉంటాయి. వేగం మనం ఏదైనా ఫ్రై కర్రీస్లో కూడా జస్ట్ ఇలాగ వేసేపితే బాగా కర్రీకి బాగుంటాయి. అలాగే మనం కూడా హాఫ్ బాయిల్ చేద్దాము. ఇది చూసారా ఫుల్గా ఇలాగ మరగాలి వాటర్. మరిగేటప్పుడు మనం ఒలిసించుకున్న గ్రీన్ పీస్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఉడకక్కర్లేదు. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇది 8 నుండి 10 నిమిషాల వరకు ఈ వేడి నీటిలోనే ఉంచాలి. ఆ వేడికి అవి వాసన లేకుండా చాలా బాగుంటాయి. ఈ పచ్చివి కూడా మనం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒలిసేసి. అవి ఒక 2 నెలల వరకు అయితే పర్లేదు. తర్వాత మనం తీసి కర్రీ వండితే ఊరు వాసన వచ్చి ఒక పచ్చి వాసన వస్తుంది. ఎంత మనం మళ్ళీ ఉడకబెట్టి మనం కర్రీస్లో ఉన్నా కూడా ఒక పసర వాసన వస్తుంది. ఇలాగ హాట్ వాటర్లో వేసి ఇలాగ ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత ఇవి బాగా వడబెట్టేసి వాటర్ లేకుండా నీట్గా తీసేయాలి. ఇలా చేయడం వల్ల మనం 8 నెలల నుంచి 10 నెలలు అయినా సరే మళ్ళీ మనం గ్రీన్ పీస్ సీజన్ వచ్చే వరకు కూడా ఉంచుకోవచ్చు. అన్నీ కొనుక్కొని మనం ఉంచుకోవచ్చు మన ఇష్టమే. అంతవరకు కూడా టేస్ట్ మారదు, అందుకోసం ఇలా చేయాలి. ఇగో చూసారు కదా, ఒక 10 నిమిషాలు ఇలా నీటిలో ఉంచుదాం. చూసారు కదా 10 నిమిషాలు అయ్యి ఇలాగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి మనం ఒక దీంట్లోకి వడపెట్టుకుందాం. ఇలా వడపెట్టి ఒక ప్లేట్లో మనం కొంచెం చల్లారు పెట్టుకోవాలి. వేడిగా ఉంటాయి కదా అన్నీ కూడా. ఈ వేడి తగ్గే వరకు ఒక ప్లేట్లో మనం ఆరబెట్టుకోవాలి. బఠానీలో ఎండు బఠానీలు అవనాయండి, పచ్చివైనా సరే మనం మాంసం చెక్కిన తింటేనే మాంసకృతులు వస్తాయి అనుకుంటాం. కానీ బఠానీల్లో చాలా ఎక్కువ మాంసకృతులు, 10 రెట్లు చికెన్ మటన్ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారు కదా. మనకి బద్ధకంగా ఉండేటప్పుడు వంటకి వీటికి అప్పుడు కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా బియ్యం పెట్టేశారనుకోండి, కర్రీ ఇవి వండడానికి బద్ధకమైన, అప్పుడు ఇవి కొంచెం ఎక్కువగా గ్రీన్ పీస్ వేసి ఒక 2 క్యారెట్లు వేసి చేశారంటే కర్రీలాగా అందులోనే మనకి కర్రీ రైస్ 2 అయిపోతాయి. రైస్ ఇష్టం లేనప్పుడు పెద్ద గోధుమ ఒక ఉంటుంది, దాంతో కూడా మనం ఇవి గ్రీన్ పీస్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరికీ ఇష్టం ఉంటుంది కదా. అలాగే మనకి ఇందులో పిండి పదార్థం కూడా, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి గింజలు కదా. ఇందులో చాలా మంచి న్యూట్రిషన్ విలువలన్నీ ఉంటాయి. కాబట్టి ఇవి ఎక్కువగా మనం ఆడడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచిదే ఇది, పర్వాలేదు, అందుకే వాడచ్చు. అందువల్ల ఇలా మనం
ఇలా స్టోర్ చేసుకోవడం ఈ పద్ధతి తెలుసుకున్నామంటే చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఇవి మనం ఒలిసి ఇలా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఒక 2 నెలలు పోయాక మనకి ఒక రకమైన పసర వాసన వస్తుంది. ఉడకబెట్టి మళ్ళీ మనం కర్రీ వండినా కూడా ఆ కర్రీలో కూడా ఆ పసర వాసన వస్తుంది. నేను ఈ టెస్ట్ చేసి మీకు చెప్తున్నాను. అందుకోసమని నేను ఇలాగా వేడి నీటిలో ఒక 10 నిమిషాలు ఉంచి ఆ వాటర్ కొంచెం ఆవిరి అంతా తగ్గిన తర్వాత ఇలా వడపెట్టేసి ఇలాగా చల్లారి పెట్టుకోవాలి. బాగా రూమ్ టెంపరేచర్ వరకు చల్లారాలి. చిన్న వేడిగా ఉన్నాయి గోరువెచ్చగా, ఫ్రిడ్జ్లో మనం ఇలా పెట్టకూడదు కదా, కొంచెం చల్లారాలి. చల్లారి పెట్టుకుందాం. చూసారు కదా ఇవి బాగా చల్లారిపోయి. చల్లారాక ఇలా జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఇలాగా ఈ కవర్స్లోని పెట్టుకుంటే బాగుంటుంది. ఇగోండి ఇలాంటివి, ఏ కవర్ అయినా పర్లేదు. మరి కవర్స్ లేవు అనేటప్పుడు స్టీల్ బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేయండి. ఇలాగా ఇలాగా మనకి ఎప్పుడు ఒక్కొక్కసారి ఎన్ని కావాలంటే అన్నీ అప్పుడే తీసుకొని కొంచెం మనం చల్లటి నీటిలో వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇలాగా అన్ని కవర్ ఇలాంటి కవర్లలో కొంచెం కొంచెం కూడా వేసి ఉంచుకుంటే ఒక్కొక్కసారి మనకు అవసరమైనప్పుడు ఒక ప్యాకెట్ తీసేసుకోవచ్చు. లేదు ఎక్కువ ఒకే దాంట్లో వేసుకున్నా మనకు అవసరమైనన్ని తీసేసుకొని మిగిలినవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో అంటే మనకి డ్రీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకోవాలి. అవసరమైన తీసి కొంచెం చల్లటి నీటిలో వేసామనుకోండి, మనకి ఎలా యూజ్ అవ్వాలంటే ఎలా ఉపయోగించుకోవాలనుకుంటే అలా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగా అన్నీ కూడా ఇందులో వేసి ఇలాగా లాక్ చేస్తే క్లోజ్ అయిపోద్ది కదా. ఇలా మనం ఫ్రిడ్జ్లోని డ్రీ ఫ్రిడ్జ్లోని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకుందాం. ఇందులో కూడా ఇలాగా స్టిక్ అయిపోద్ది కదా, ఇది లాక్ అయిపోయింది చూసారా. ఇలాగా ఇలాగా పూర్తిగా వేసి కూడా పెట్టుకోవచ్చు, లేదు ఒక్కొక్కసారి వాడుకున్నానంటే చిన్న చిన్న బ్యాగుల్లో ఇలా పెట్టేసుకోవచ్చు. ఇవి మనం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలాగా డ్రీ ఫ్రిడ్జ్లో ఇలాగ ఒక సైడ్ పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకి ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చల్లటి నీటిలో వేసుకొని వాడుకోవచ్చు. ఇలాగా ఇలా పెట్టేసుకుంటే ఇంకా మనకి అవసరానికి గ్రీన్ పీస్ రెడీగా ఉంటాయి. ఇలా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసుకుంటే క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఇలాగా కవర్లో పెట్టి ఇలా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ గ్రీన్ పీస్ని ఎలాగ ఇంకేమైనా స్టోర్ చేయడం పద్ధతి మీకు తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో రాయండి, ఆ పద్ధతి కూడా చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.